హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెడ్డి వేద బ్లాగ్స్. మీరు బాగున్నారా? మేము చాలా చాలా బాగున్నామండి. ఈరోజు చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. తెలుగు ఇది హాఫ్ కేజీ చికెన్ అండి. దీంట్లో కావాల్సిన పదార్థాలు కారం, ధనియాల పొడి, పసుపు, ఉప్పు, కొత్తిమీర, కొన్ని ఎర్రగడ్డలండి, పచ్చిమిర్చి, టమోటాలు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇది కొబ్బరి పొడి అండి. ఫస్ట్ అన్నీ కలుపుకోవాలండి. దీంట్లోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఫస్ట్. అన్నీ వేసి కలిపేసి ఒక 1 అవర్ నానబెట్టి తర్వాత కర్రీ చేసుకోవాలండి. కారం పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొంచెం ఉప్పు. ఉప్పు నేను ఆల్రెడీ ముందే వేసినానండి. పసుపు కూడా వేసుకున్నాను, ఇంకొంచెం వేసుకున్నాను. కొంచెం పసుపు, కొన్ని టమోటా ముక్కలు, కొన్ని ఎర్రగడ్డలు, కొంచెం కొన్ని పచ్చిమిర్చి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కొబ్బరి పొడి 1 స్పూన్, కొంచెం కొత్తిమీర అండి. అన్నీ వేసి కలుపుకోవాలి ఫస్ట్, అంతా కలిసే విధంగా. ఇలా చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 1 అవర్ నానబెట్టుకోవాలండి. ఇవన్నీ పచ్చి అన్నీ వేసుకొని కలుపుకొని, హాఫ్ కేజీ చికెన్ అండి ఇది. ఆయిల్ వేసినాయి, మొన్న వేయద్దు నాన్న, ఇంకా వేయద్దు, వద్దు, ఇంకా వేయద్దు, వేయద్దని వేయద్దు. వేయద్దు నానమ్మ, వేసిందా? వెయ్యొద్దన్నా, వెయ్యొద్దు రెడ్డి. ఇలా ముక్కలకంతా మసాలా అంతా పట్టే విధంగా కలుపుకొని ఒక 1 అవర్ నానబెట్టుకోవాలండి. ఇది 1/2 కేజీ మటన్ అండి. మటన్ పులుసు పెడుతున్నాను అన్నమాట. మటన్ ఇది నానబెట్టుకునే చికెన్ అండి ఇది. ఇప్పుడు కొంచెం ఆయిల్ హీట్, కొంచెం అండి ఆయిల్ వేసింది, లైట్గా వేసినాను అనమాట. అన్నీ దీంట్లో వేసేసుకున్నాం కాబట్టి ఏం అవసరం లేదు, ఉత్త ఆయిల్ మాత్రమే వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి మటన్లోకి.
మటన్లో కొంచెం కొవ్వు ఉందండి, కొవ్వు ఉంది కాబట్టి ఆయిల్ తక్కువ వేసుకున్నాను అనమాట. ఈ మటన్ బాగా వేయించుకోవాలన్నమాట. పడుతూ ఉన్నది కొంచెం కొంచెం కారం అండి, ఒక స్పూన్. ధనియాల పొడి, కొంచెం ఉప్పు, కొంచెం కొబ్బరి పొడి, మటన్ లేకుండా సరిపడా ఉడికేమైన వాటర్ వేసుకోవాలండి. ఉడికేమైనా ఒక 5-6 విజిల్ రావాలన్నమాట. అలా ఉంటుందండి చికెన్ కర్రీ. కొంచెం మనము ఎర్రగడ్డ అన్నీ కలిపి పెడతాం కాబట్టి కొంచెం వాటర్ ఊరుతుందండి. ఇంక మనం వాటర్ ఏమి యాడ్ చేయని అవసరం లేదనమాట. ఒక్క నిమిషం ఉండిచ్చి దించేయడమే అండి. చికెన్ ముక్కలు కూడా బాగా గట్టిగా ఉంటాయండి, నానబెడతాం కాబట్టి మనం ముందే. మటన్ ఇది, మటన్ రెడీ అయిపోయింది. మటన్ పీసు ఇది చికెన్ అండి. చికెన్ అది చూడండి. మటన్ మటన్ అన్నమాట ఇది. మటన్ టేస్ట్ చెప్పు, చరిత్ర సూపర్.